एपी असेंबली समावेशाल संदर्भंगा चंद्रबाबु चेसिन हंगामातो तेलुगु राष्ट्रालो हाट हाट गा चर्च सागुतुंदी। तन भार्यनु अवमानिंचारनि चंद्रबाबु चिन्न पिल्लाडिला वेक्की वेक्की एड्चारु। दींतो कोंदरु आयनकु फोन चेसि परामर्शिस्तुन्नारु। मरोवैपु एन्टीआर कुटुंबं प्रत्येकंगा मीडिया समावेशालु पेट्टि चंद्रबाबु एडवडानिकि कारणमैन वारिपै आरोपणलु चेस्तुन्नारु। अयिते एपी असेंबली सभलो वास्तवानिकि भुवनेश्वरि पेरु एवरु एत्तलेदु, कानी आमेनु उद्देशिंचि कोंदरु व्याख्यलु चेसिनट्लु कोन्नि वीडियोलु चूस्ते तेलुस्तुंदि। अयिते ఇలాంటి వ్యాఖ్యలు మంచివి కావని వాదన గట్టిగానే వినిపిస్తుంది। మరోవైపు వైసీపీలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది అన్న చర్చ కూడా నడుస్తున్నట్లు సమాచారం। ఇదిలా ఉండగా ఈ ఘటనపై కొన్ని మీడియా సంస్థలు చంద్రబాబు మెప్పు పొందడానికి మరింత రాద్ధంతం చేస్తున్నట్లు కనిపిస్తుంది। ముఖ్యంగా చంద్రబాబుకు అనుకూలంగా ఎప్పుడూ వార్తలు అందించే రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్ వ్యాసంలో అసెంబ్లీ సంఘటనపై ప్రస్తావించారు। సభలో దుశ్శాసన పర్వం, కురుక్షేత్రం, వైసీపీ ఆంబోతులు అనే పదాలను వాడారు। అంతే కాకుండా సంస్కారహీనులు రాజ్య सोशल मीडिया सैतम विस्तुपोयिंदनि रासुकोच्चारु। चंद्रबाबु पै वैसीपी नायकुलु परुष व्याख्यलु चेसिना नेरुगा भुवनेश्वर पेरु प्रस्तावించలేదని वारु वादिस्तुन्नारु। अलांटप्पुडु आर्के तन मीडियालो भुवनेश्वर पेरुनु पदे पदे प्रस्तावించడంపై ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు। ఎన్టీఆర్ కుటుంబం గురించి మాట్లాడుతున్న ఆర్కె ఆ కుటుంబం అంటే చంద్రబాబు భువనేశ్వరి మాత్రమేనా, ఇంకెవరు లేరా అని కొందరు కౌంటర్ ఇస్తున్నారు। గతంలో ఎన్టీఆర్ హయంలో చంద్రబాబు దగ్గుపాటు వెంకటేశ్వరరావును వాడుకొని వదిలేసినప్పుడు ఇప్పుడు చంద్రబాబుకు అన్యాయం జరిగిందని అంటున్న రాధాకృష్ణ గతంలో జరిగిన సంఘటనలు కూడా ప్రస్తావించి మొత్తంగా అందరిని నిందించాల్సి ఉంది। కానీ కేవలం చంద్రబాబును వెనకేసుకొచ్చే విధంగా తన వ్యాసం ఉండడంపై కొందరు చర్చలు పెడుతున్నారు। జగన్ ప్రభుత్వం తప్పులు చేస్తే ఆ విషయాలను బయటపెట్టే వరకు ఓకే, కానీ ఎంతో ప్రతిష్టాత్మకంగా అనుకుంటున్న తన వ్యాసంలో కేవలం చంద్రబాబు మెప్పు పొందే విధంగా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అంటున్నారు। వాస్తవానికి అసెంబ్లీ హాల్లో ఇలాంటి సంఘటనలు కొత్తేమీ కాదు। తమిళనాడులో అసెంబ్లీలో జరిగిన సంఘటన ఇప్పటికీ అందరి మనసులను కలిచివేస్తుంది। అయితే ఇక్కడ చంద్రబాబు ఫ్యామిలీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన వారిని నిందించాల్సి ఉండేది। అంతే కాకుండా కొందరు అలా చేస్తే సభ మొత్తం దుశ్శాసన పర్వం లాంటి పదాలను వాడడంపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ సాగుతుంది। ఇక చంద్రబాబు కన్నీళ్లపై ఎన్టీఆర్ కుటుంబం ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి ప్రభుత్వంపై ఆరోపణలు చేసింది। అంతవరకు కామ్గా ఉంటే సరిపోయేది, ఇది చాలా సున్నితమైన అంశం కాబట్టి ఎంత రాద్ధాంతం చేస్తే అంత కుటుంబాన్ని రోడ్డున పడేయడం తప్ప పెద్దగా ఒరిగేది ఎన్టీఆర్ కుటుంబం మీడియా సమావేశంతో సరిపెట్టుకుంటే ఆర్కే మాత్రం తన మీడియా ద్వారా భువనేశ్వరి పేరును ప్రస్తావించి వ్యాసం రాయడంపై రకరకాలుగా చర్చ సాగుతుంది। ఇదిలా ఉండగా మాధవరెడ్డి పేరు ఎత్తితే ఎందుకు అంత ఆగ్రహం అన్న అనుమానాలు రేకెత్తించేలా ఆర్కే వ్యాసం సాగినట్లు తెలుస్తోంది। మొత్తంగా చంద్రబాబుకు సానుభూతి తెచ్చేలా ఆర్కే వ్యాసం సాగిందని కొందరు అనుకుంటున్నారు।